Question. Find the equation of the sphere for which the circle x square plus y square plus z square plus 7y minus 2z plus 2 is equal to 0, comma 2x plus 3y plus 4z is equal to 8 is a great circle. Aithe equation of sphere kanukomani cheppadu. Ichina points great circle aithe sphere yokka equation enti ani adigadu. So given circles ani cheppi manaki ichina rendu circle equations teesukuntam. So the equation of the sphere which the circle is a great circle, then a formula entante plane 1 plus lambda into plane 2 is equal to 0. Plane 1 రాసుకుంటాం plus lambda into plane 2 is equal to 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో ఇక్కడ ప్లేన్ 1 అలా రాసేస్తాం, ప్లస్ ఈ lambda చేత ఈ మొత్తాన్ని గుణిస్తాం. 2x into lambda 2 lambda x, 3y into lambda 3 lambda y, plus 4z into lambda 4 lambda z, minus 8 into lambda minus 8 lambda is equal to 0. సో x square plus y square plus z square plus x terms ముందుకు రాసుకుందాం. 2 lambda x, ఇంకా x term లేదు కదా, సో వాల్యూ రాస్తాం. ప్లస్ yని కామన్ తీద్దాం. ఇప్పుడు ఇక్కడ 7y ఉంది, ఇక్కడ 3 lambda y ఉంది. సో yని కామన్ తీస్తే 7 ప్లస్ 3 lambda, ప్లస్ zని కామన్ తీద్దాం. ఇక్కడ మైనస్ 2z ఉంది, ఇక్కడ ప్లస్ 4 lambda z ఉంది. సో zని కామన్ తీస్తే మైనస్ 2 ప్లస్ 4 lambda ప్లస్ 2 మైనస్ 8 lambda ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 2 మనకు జనరల్ ఫామ్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz ప్లస్ d ఈజ్ ఈక్వల్ 0. ఇది మనకు స్పీర్ యొక్క జనరల్ ఫార్ములా. దీంతో కంపేర్ చేసినట్లయితే 2u ఈజ్ ఈక్వల్ టు 2 ల్యాండా అవుతుంది. సో 2 కి 2 క్యాన్సిల్ అయిపోతుంది, u ఈజ్ ఈక్వల్ టు ల్యాండా. సో ఇక్కడికి వచ్చేసరికి 2v ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 3 ల్యాండా అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 3 ల్యాండా బై 2. ఇటు గుణిస్తుంది, ఇటు వస్తూ భాగించేస్తుంది. 2w వచ్చేసరికి మైనస్ 2 ప్లస్ 4 ల్యాండా. సో మైనస్ 2 ప్లస్ 4 ల్యాండాలో మైనస్ 2ని కామన్ ఇస్తే 1 మైనస్ 2 ల్యాండా అవుతుంది. సో w ఈజ్ ఈక్వల్ టు గుణిస్తుంది, అటు భాగిస్తుంది. సో మైనస్ 2 into 1 minus 2 ల్యాండా బై 2. 2 కి 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ 1 minus 2 ల్యాండా. మనకి u వాల్యూ తెలుసు, v వాల్యూ తెలుసు, w తెలుసు. సెంటర్ కనుక్కోవడం ఈజీ. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మైనస్ u కామా మైనస్ v కామా మైనస్ w. మైనస్ u అంటే ల్యాండా, మైనస్ v అంటే 7 ప్లస్ 3 ల్యాండా బై 2, మైనస్ w అంటే మైనస్ ఆఫ్ 1 minus 2 ల్యాండా. అంటే మైనస్ అది గుణించాం అనుకో, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో -1 plus 2 ల్యాండా. సో మైనస్ ల్యాండా మైనస్ 7 ప్లస్ 3 ల్యాండా బై 2, కామా ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ చేత గుణిస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 1 minus 2 ల్యాండా. సో మనకు సెంటర్ వచ్చింది. సెంటర్ వచ్చాక మనకు ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా క్వశ్చన్లో, 2x plus 3y plus 4z is equal to 8. ఇందులో మనకు వచ్చిన సెంటర్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 into x అంటే ఎంత, మనకి ఇక్కడ వచ్చిన సెంటర్ వాల్యూస్ మైనస్ ల్యాండా, అదే రాసాం. 2 into minus lambda ప్లస్ 3 into y అంటే ఇక్కడ మైనస్ చేత మల్టిప్లికేషన్ చేస్తారు, -7 minus 3 ల్యాండా బై 2, అదే రాసాం. -7 minus 3 ల్యాండా బై 2 ప్లస్ 4 into z అంటే 1 minus 2 lambda is equal to 8. So minus lambda into 2 minus 2 lambda, minus 7 into 3 minus 21, minus 3 lambda into 3 minus 9 lambda by 2, plus 4 into 1 4 minus 4 into 2 lambda 8 lambda is equal to 8. ఇక్కడ 2 అనేది ఓన్లీ -21 minus 9 lambdaకే ఉంది. సో 2ని LCM తీసినట్లయితే ఇది 2 into 2 minus 4 lambda minus 21 minus 9 lambda plus 2 into 4 8 minus 2 8 j 16 lambda is equal to 8. సో 2 అనేది అటు వెళ్తే గుణిస్తుంది, సో 8 2 j 16 అవుతుంది. సో -4 lambda -9 lambda -16 lambda కలిపితే -29 lambda, -21 ప్లస్ 8 అంటే -13 ప్లస్ 16 లెఫ్ట్ సైడ్ వస్తే -16 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. -29 lambda -13 -16 అంటే -29, -29 రైట్ సైడ్ వెళ్తే +29 అవుతుంది. సో 29 క్యాన్సిల్ అయిపోతే lambda ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. మనకు వచ్చిన ఈ ల్యాండా వాల్యూని ఫస్ట్ మనం ఈక్వేషన్ 1 చేసాం కదా, ఈ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 7y మైనస్ 2z ప్లస్ 2 ప్లస్ ల్యాండా అంటే -1 ఇంటూ ఇది ప్లేన్ 2, 2x plus 3y ప్లస్ 4z మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0. సేమ్ వాల్యూ రాసేస్తాం, మైనస్ అది గుణించేస్తాం. -1 into 2x -2x -1 into 3y -3y -1 into 4z -4z -1 into -8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0. x square plus y square plus z square minus 2x 7y minus 3y అంటే 4y minus 2z minus 4z అంటే minus 6z 2 plus 8 అంటే 10 is equal to 0.